పూజ గదిలో ఇవి ఉంటే ఆ ఇంట మనశ్శాంతి లేనట్టే మనకు ఎక్కడ లేని మనశ్శాంతి ఇంట్లో లభిస్తుంది అది అక్కడ దొరకపోతే ఇక మనం భరించలేము మరి మనశ్శాంతి కోసం పూజ గదిలో ఏవి ఉండకూడదో తెలుసుకుందాం మన అందరం రకరకాల దేవుళ్లను దేవతలను పూజిస్తాం అందరూ చల్లగా ఉండాలని సంతోషంగా బతకాలని కోరుకుంటాం అయితే మనలో చాలా మంది తెలియక ఇళ్లలో రకరకాల వస్తువుల్ని పూజ గదిలో పెడుతుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం అది చాలా ప్రమాదకరం ఆ వస్తువుల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అది మొత్తం ఇంటికే సమస్యగా మారుతుంది అందుకే పూజ గదిలో ఏం ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం పూజ గదిలో విగ్రహాలు దేవుళ్ల పటాలను పూజ చేయకుండా ఖాళీగా మాత్రం ఉంచకండి అందరూ దేవుళ్ళు ఉండాలని రకరకాల పటాలు పెట్టి వాటికి పూజ చేయకపోతే సత్ఫలితాల కంటే నెగిటివ్ ఫలితాలు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా దురదృష్టం వెంటపడుతుంది ఆర్థిక సమస్యలు చుట్టుపడతాయి ఇంట్లో ఎవరో ఒకరికి కీడు జరుగుతుంది సమస్యలు పెరుగుతాయి ఇదంతా జరగకుండా ఉండాలంటే మీరు ఏ దైవానికి పూజ చేస్తారో ఆ దైవాన్నే ఉంచి ఆ దైవానికే పూజలు చేస్తే సమస్యలు రావని చెప్తున్నారు లేదంటే ఉన్న పటాలు విగ్రహాలు అన్నిటికీ పూజలు చేయాలని చెప్తున్నారు చాలా మంది భక్తి కొద్ది ఇళ్ళల్లో పూజ గదిలో శివలింగాన్ని ఉంచుకుంటారు నిజానికి శివలింగం ఉంటే చాలా కఠిన నియమ నిష్టాలు తప్పక పాటించాలి ఈ రోజుల్లో బిజీ లైఫ్ లో అది జరగని పని అందువల్ల శివలింగ పూజలు రూల్స్ పాటించలేని పక్షంలో శివలింగాన్ని ఇంట్లో ఉంచకపోవడమే మేలు అంటున్నారు వాస్తు నిపుణులు రూల్స్ అన్ని పాటించినట్లయితే ఉంచుకోవచ్చు ఇంట్లో రాధాకృష్ణుడు లేదా వినాయక స్వామి ఫోటోలు లేదా విగ్రహాలు ఉంచేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి కృష్ణుడితో రాధ లేదా రుక్మిణి ఉండకుండా చూసుకోవాలి అలాగే గణేషుడితో ఆయన ఇద్దరు భార్యలు లేకుండా చూసుకోవాలి వాళ్ళెవరైనా ఉంటే ఆ ఇంట భార్య భర్తల మధ్య అపార్థాలు మనస్పర్ధలు గొడవలు వివాదాలు అనుమానాలు సమస్యలు పెరుగుతాయట ఇవి ఎక్కడిదాకా వెళ్తాయంటే చివరి వరకు విడాకులు కూడా తీసుకునేందుకు సిద్ధపడతారంట పూజ గదిలోనే కాదు ఇంట్లో ఎక్కడా కూడా ఎండిపోయిన పూలు విరిగిపోయిన దీపాలు లేకుండా చూసుకోవాలి ఇవి గనక ఉంటే క్రమంగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి అంతెందుకు ఆ ఇంటి కోటలోని తులసి చెట్టు చనిపోతే ఆ మొక్కను నీటిలో తేలేలా ఉంచాలి లేదంటే ఆ ఇంట్లో అశాంతి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు అడ్డగోలుగా సంపాదించాలనుకునే డబ్బు కోసమే స్వార్థం కోసమో దైవాలకు పూజలు అస్సలు చేయవద్దు అలా చేస్తే కొత్తగా ఏది రాకపోగా ఉన్నది కూడా పోయి అపజయాలు అష్ట కష్టాలు బాధలు కన్నీళ్లు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు